చంద్రబాబు స్క్రిప్ట్ సోనియా ఫాలో అయ్యారు తెలంగాణకి ఏం చెప్పారని మంత్రుల ప్రశ్న మనుషులుగా విడిపోదామని చెప్పలేదు గ్రేటర్లో టీఆర్ఎస్ కే సపోర్ట్ ఉందన్న కేటీఆర్ సంక్షేమ పథకాలపై టీఆర్ఎస్ నేతల ప్రచారం అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ విమర్శలు అభ్యర్థులకు అండగా కుటుంబ సభ్యులు ఇంటింట ప్రచారాలతో బిజీ బిజీ అలంపూర్లో తుమ్మిళ్ల లిఫ్ట్ షురు కోనసీమగా మారుతుందన్న రైతులు ఇక అప్డేట్స్ చూస్తే రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని చెప్పారు మంత్రులు కాంగ్రెస్ మేడ్చల్ సభలు చంద్రబాబు స్క్రిప్ట్ ను సోనియా గాంధీ ఫాలో అయ్యారని విమర్శించారు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చిన సోనియా తెలంగాణ అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పలేదని అన్నారు మంత్రులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఎంతో మంది త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిందన్నారు 26న జరిగే సీఎం కేసీఆర్ సభకు సంబంధించిన ఏర్పాట్లను కడియం పరిశీలించారు ఎన్నికల్లో ఓట్ల కోసం సోనియా గాంధీ వచ్చి మాయమాటలు చెబితే ప్రజలు నమ్మి ఓట్లు వేసే పరిస్థితిలో లేరన్నారు సోనియా గాంధీ గారు అదేవిధంగా ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు కూడా మెడ్చల్ లో ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు ఆ మెడ్చల్ బహిరంగ సభలో ఆమె తెలంగాణను తన బిడ్డగా తాను తల్లిగా అభివర్ణించుకొని మాట్లాడడం జరిగింది కానీ సోనియా గాంధీ గారు ఒక విషయాన్ని మర్చిపోయినట్టున్నారు అనేక మంది తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ త్యాగాలకు బలిదానాలకు కూడా కారణము కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు తెలంగాణ ఇవ్వడంలో జరిగిన జాప్యం వలన తెలంగాణ రాదేమోననే భయంతోనే అనేక మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని కూడా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మర్చిపోయినట్టున్నారు సోనియా గాంధీ సభతో తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని తేలిందన్నారు మంత్రి హరీష్ రావు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన హరీష్ రావు కూటమిలోని నేతలకు ఒకరిపై ఒకరికి నమ్మకం లేదన్నారు నిన్నటి సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణకు ఏమిస్తారో చెప్పలేదన్నారు నిన్నటి సోనియా గాంధీ గారి మీటింగ్ తర్వాత టీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది తెలంగాణ వాదుల్లో తెలంగాణ అభిమానుల్లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని మరొకసారి స్పష్టమైంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు హోదా ఇస్తాం తెలంగాణకు మొండి చేయి పెడతాం అన్న తర్వాత డెఫినెట్గా తెలంగాణ వాదులు తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మాకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ హక్కులు కాపాడబడతాయి అనేటువంటిది మరింత స్పష్టత వచ్చిందని చెప్పక తప్పదు ఎన్టీఆర్ బతుకున్నప్పుడు చనిపోయిన తర్వాత కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు కేటీఆర్ కూకట్పల్లిలో జరిగిన హమారా హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కూటమిపై విమర్శలు ఎక్కుపెట్టారు ప్రాంతాలుగా విడిపోదామని చెప్పాం కానీ మనుషులుగా విడిపోదామని ఎప్పుడూ చెప్పలేదన్నారు 2014 ఎన్నికల్లో తమపై కోపంతోనే టీడీపీకి ఓటు వేశారని గ్రేటర్ ఎలక్షన్స్ లో తమతో నడిచారన్నారు ఒకరిని ఓడించడానికి నలుగురు ఒక్కటై వస్తున్నారని ఆరోపించారు కేటీఆర్ మా మీద పోటీ చేస్తున్న కూటమి కేటీఆర్ గారిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేదు అందుకే నలుగురు ఒక్కరయ్యారు పెద్దలు ఎప్పుడో చెప్పారు సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది దమ్ము లేని వాళ్ళే గుంపులు కట్టి ఈరోజు ఒక్కడిని దించేదానికి ఐదుగురు కలిసి వస్తూ ఉన్నారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఇలాంటి కూటమిలు ఎన్నైనా కావచ్చు ఇంకా దారుణం ఏమంటే ఓ ప్రాతిపదిక కూడా లేదు పొత్తుకి ప్రాతిపదిక కూడా లేని పరిస్థితి ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు మంత్రి ఈటెల రాజేందర్ కమలాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈటెల కాంగ్రెస్ నేతలకు రాష్ట్రాభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న పోచారం కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసేవారే కరువయ్యారని చెప్పారు ఈ
ఇవన్నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కదా జరుగుతున్నాయి సార్. మేము టీఆర్ఎస్ తప్పితే ఇంకో పార్టీకి ఓట్ వేయము, కేసీఆర్ గారిని తెచ్చుకుంటాం. ఇలా మైనార్టీ సోదరులకు, హిందూ సోదరులకు, రైతులకు, ఆడబిడ్డలకు ఏ తక్కువడకుండా చేసుకుంటున్నాం కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీకి వేస్తామని ముసలోళ్ళు పెన్షన్ తీసుకున్న వాళ్ళు మా పెద్ద కొడుకు కేసీఆర్ కేస్తామంటున్నారు. తెలంగాణను చూస్తే సోనియా గాంధీకి ఎందుకు బాధ అవుతుందో అర్థం కాలేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు చేసిందేంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి చూస్తే బాధ అవుతుందా అని ప్రశ్నించారు తలసాని. ఆమె నిన్న ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు మాట్లాడినప్పుడు ఏంటంటే, నేను తెలంగాణ ఇచ్చింది గిట్లు ఉంటుందని కాదు, నేను ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని ఆమె ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు మీకు బాధ అయిందా? మేము 4 సంవత్సరాలలో 39,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మరి ఇవన్నీ ఇస్తున్నందుకు నీకు బాధ అవుతుందా? మాకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మేడ్చల్ సభతో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు కూడా రాకుండా పోయాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. చంద్రబాబు స్క్రిప్ట్ ను సోనియా గాంధీ ఫాలో అయ్యారని ఆరోపించారు. తెలంగాణ సభలో ఏపీకి హామీలా అంటూ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 100కు పైగా సీట్లు రావడం ఖాయం అన్నారు. మరి ఇంత గొప్ప కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం, ఇంకా ఆ పార్టీ ఏందో మాకు 4 సీట్లు వస్తాయని ఏదో వస్తాయని కలలు కంటే అది పగటి కళలు అవుతాయి. అంతకుముందు ఏమైనా 4 సీట్లు వస్తాయని అనుకున్నా, నిన్నటి మేడ్చల్ సభ తర్వాత ఉన్న సీట్లకే ఎసరు వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకేమీ అవకాశాలు లేవు. దింపుడు గల్లం ఆశలు కూడా నిన్నటితో పోయినాయి. టీఆర్ఎస్కు 100 సీట్లకు పైగా వచ్చే ఎన్నికల్లో రావడం ఖాయం. ఎవరిని కుట్రలు చేసినా టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కాంగ్రెస్ టీడీపీ నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. మహాకూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నిర్మల్ నియోజకవర్గం దిలావర్పూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇంద్రకరణ్ టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. అటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు మన కాంగ్రెస్ తో పొత్తు కలిసి ఈ ఊరు కాదు, పల్లె కాదు, ఒక ఎకరం కూడా వ్యవసాయం నిప్పులేదు. ఎరకు వ్యవసాయదారులకు కూడా తెలియదు. వైఎస్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నటువంటి రామారావు పట్టిన తోని అక్కడ బేరం పెట్టాడు, నీకు 25 లక్షలు ఇద్దరికి రాకు మాట్లాడకని చెప్పి. అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేశారని చెప్పారు మంత్రి జోగురామన్న. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చే లక్ష్యంతో కేసీఆర్ ముందుకెళ్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను ఆదుకునేందుకు రైతు బంధు, రైతు బీమా పథకాలు తీసుకొచ్చామన్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. సోనియా గాంధీ మాటలు వింటే చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టే ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఏపీ ఎజెండాను ఇక్కడ అమలు చేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు సంబంధించి ఏ ఒక్క హామీ ఇవ్వలేదని విమర్శించారు. తాము ఎక్కడైనా తెలంగాణ హక్కుల కోసమే పోరాడుతామని చెప్పారు. జగిత్యాల్లో ఈ నెల 26న సీఎం సభ ఏర్పాట్లపై టీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి మాట్లాడారు కవిత. చంద్రబాబు నాయుడు గారి మాటలు సోనియా గాంధీ గారి నోట వెంట వచ్చినట్టు అనిపించినాయి, తప్పితే తెలంగాణ ప్రజల కోసం మాట్లాడినటువంటి మాట ఒకటి కూడా లేదు. ఈ 4.5 సంవత్సరాలలో సోనియా గాంధీ గారు 2 సార్లు, రాహుల్ గాంధీ గారు 1 సారి పార్లమెంట్లో లేచి మాట్లాడినప్పుడు కూడా తెలంగాణ హక్కుల గురించి ప్రస్తావించకుండా మన పక్క రాష్ట్రం హక్కుల గురించి మాత్రమే మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ అంశాలు ప్రస్తావించినటువంటి పార్టీలకు ఓటు వేద్దామా అనేటటువంటి విషయాన్ని మరి తెలంగాణ ప్రజలు ఒకసారి దయచేసి ఆలోచించాలి. సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడు కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి ఎన్టీపీసీ నుంచి 400 కోట్ల రుణం తీసుకొచ్చి కాపాడారని గుర్తు చేశారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా గోదావరి కని 11 ఎన్క్లేవ్ బొగ్గుగనిపై టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఏదైతే సుప్రీంకోర్టులో కూడా
డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొట్టివేసినప్పుడు ఒక న్యూ వేగా ఒక కొత్త పాలసీగా కారుణ్య నియామకాల ద్వారా మన మళ్ళీ సింగరేణి ఎంప్లాయీస్కి ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. కార్మికులందరూ కూడా సంతోషిస్తున్నారు. గోదావరికని మున్సిపాలిటీనే ఒక రోల్ మోడల్గా ఇంతకుముందు చేసిన సంగతి ఇక్కడ ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. వారు డెఫినెట్లీ ఈసారి కారు గుర్తుకి ఓటేసి సోమవారం సత్యనారాయణ గారికి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారు. సింగరేణి అంటేనే తలమానికమని, సింగరేణి కార్మికులు అంటే మరి బార్డర్లో సైనికుల్లా వాళ్ళంతకు సమానంగా రిస్క్ తీసుకొని ఈరోజు బొగ్గు తీసి మన కరెంటు వెలుగులుస్తున్నారని వారికి మీద చాలా చాలా అపారమైన ప్రేమ నమ్మకం. అదేవిధంగా ఈరోజు సింగరేణి కార్మికులు కూడా అదే దృష్టితోటి కొందరైతే పార్టీలకు అతీతంగా కూడా జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో క్రేడా రియల్ ఎస్టేట్ సమ్మిట్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ప్రతి సంవత్సరం విధిగా కనీసం వారం రోజులైనా కర్ఫ్యూ ఉండేది హైదరాబాద్ లో. ఏదో ఒక సంఘటన, ఏదో గొడవ, ఏదో ఒక ఘర్షణ, ఖచ్చితంగా కర్ఫ్యూ ఉండేది. మేము కూడా పిల్లలు స్కూల్లో ఉండే పిల్లలు ఎదురు చూసేది, ఎప్పుడు సెలవులు వస్తాయి, ఎప్పుడు కర్ఫ్యూ వస్తుంది, ఎప్పుడు ఇంట్లో కూర్చోవచ్చు లేదా ఎప్పుడు బయటికి పోవచ్చు. కానీ గడిచిన 4 సంవత్సరాల్లో 4 రోజులు కాదు, 4 గంటలు కాదు, 4 సెకండ్లు కూడా కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం లేకుండా పటిష్టంగా శాంతి భద్రతలు అమలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకు ఇది ముఖ్యమంటే, ఎందుకు ముఖ్యమంటే శాంతి భద్రతలు అనేది ఒక నగరంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ శాంతి భద్రతలు సరిగా లేకపోతే కొత్తగా పెట్టుబడులు రావు. పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు ఈ నగరంలో పెట్టుబడి పెడితే అది సేఫా కాదా అని ఆలోచిస్తారు. ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేనంత ఒక అద్భుతమైన వాతావరణం హైదరాబాద్లో ఉన్నమాట వాస్తవం. మనం ఆనాడు ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న నాడు, రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం కొలువు తీరిన నాడు విద్యుత్ కొరతతో రాష్ట్రం సతమతమవుతున్న పరిస్థితి. వారంలో 3 రోజులు పవర్ హాలిడేస్, ఇందిరా పార్క్ దగ్గర జనరల్గా వాళ్ళు వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటారు, విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తూ ఉంటాయి. కానీ పారిశ్రామికవేత్తలు ఆనాడు 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు ఇందిరా పార్క్ దగ్గర. మహాప్రభావ కరెంట్ ఇవ్వండి, ఎక్కువ ధర కావాలంటే కొంటాము, ఇవ్వండి అని మొత్తుకున్నారు. కానీ కరెంట్ రాలేదు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం రాగానే 6 నెలల్లోపే కరెంటు సమస్యను అధిగమించాం. ఈరోజు విద్యుత్ కొరత నుంచి మిగులు విద్యుత్ స్థాయికి చేరుకున్నది తెలంగాణ అని చెప్పి నేను సంతోషంగా మీతో పంచుకుంటా ఉన్నాను. ఆ విద్యుత్ కూడా కేవలం థర్మల్ ఎనర్జీ మాత్రమే కాదు, ఈరోజు సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్లో భారతదేశంలోనే తెలంగాణ అగ్రభాగాన ఉన్నది, 1 స్థానంలో ఉందన్నమాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. 3400 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో తెలంగాణ అగ్రభాగాన ఉన్నది. అదే రకంగా ఏ ఇన్వెస్టర్ అయినా ఒక నగరంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ పెట్టుబడులు పెట్టాలన్నప్పుడు చూసే 2 అంశం రాజకీయ స్థిరత్వం, రాజకీయ పొలిటికల్ స్టెబిలిటీ. పొలిటికల్ స్టెబిలిటీ విషయానికి వస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన 4 సంవత్సరాలుగా ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని గుండెలకు హత్తుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అదే రకంగా ఇతర కార్పొరేషన్లు ఖమ్మంలో కావచ్చు, ఇంకా ఇతర కార్పొరేషన్లు వరంగల్లో కావచ్చు, ఆ ఎన్నికలు కావచ్చు, పార్లమెంటరీ స్థానాలకు ఉప ఎన్నికలు కావచ్చు, చివరికి కొంతమంది మా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు మరణిస్తే నారాయణ ఖేడ్లో, పాలేరులో వారి సొంత భార్యని పిల్లల్ని అక్కడ మా ప్రత్యర్థి పార్టీ వారు మా మీద నిలబెట్టిన 46-47 వేల ఓట్ల మెజారిటీని, 53 వేల ఓట్ల మెజారిటీనిచ్చి ఏకపక్షమైన తీర్పును గడిచిన 4 సంవత్సరాల 3 మాసాల్లో ప్రజలు అడుగడుగున మనకిచ్చారు. దానివల్లనే ఒక రాజకీయ పరమైన స్థిరత్వం ఉండడం వల్లనే, ఒక నిర్ణయాత్మకమైన డిసైసివ్ లీడర్ ఉండడం వల్లనే తెలంగాణ ఈరోజు 17.17% అభివృద్ధితో 17.17% యావరేజ్ గ్రోత్ లాస్ట్ 4 ఇయర్స్ భారతదేశంలోనే 1 స్టేట్గా ఈరోజు తెలంగాణ ఉన్న మాట నేను చెప్పడం కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కూడా చెప్తా ఉంది. మన తర్వాత 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం 10% అభివృద్ధితో ముందుకు పోతా ఉంది. ఒక్క మాటలో చెప్పాలి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు సమర్థించాలి, ఎందుకు ఓటేయాలి అంటే ఒక్క మాటలో చెప్తే మీకు అర్థమవుతుంది. గడిచిన 58 సంవత్సరాల్లో 1900
56 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి 2014 వరకు రాష్ట్రం విడిపోయేదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కొత్తగా రెండు ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కలిపి 58 ఏళ్లలో కొత్తగా క్రియేట్ చేసిన ఆయకట్టు సాగునీరు ఇచ్చింది 20 లక్షల ఎకరాలకు మాత్రమే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు 56 ఏళ్లలో 20 లక్షల ఎకరాలకు నీళ్ళిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 4 ఏళ్లలోనే 90% కాళేశ్వరం పనులు పూర్తయినాయి. 4 ఏళ్లలోనే 38 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ఒక బృహత్తరమైన ప్రయత్నాన్ని చేసిందన్న మాట చెప్తా ఉన్నా. 58 ఏళ్లలో 20 లక్షలు ఎక్కడ, 4 ఏళ్లలో 38 లక్షలు ఎక్కడ, మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదే రకంగా ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. హైదరాబాద్ మహానగరాన్ని తీసుకుంటే శాంతి భద్రతలు బాగున్నాయి. వాటర్ సప్లై శివారు మున్సిపాలిటీలు ఏవైతే హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనమైనాయో రాజేంద్రనగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, కాప్రా, షేర్లింగంపల్లి, కూకట్పల్లి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈరోజు 2000 కోట్ల రూపాయలతో 34 లక్షల మందికి కొత్తగా వాటర్ కనెక్షన్లు ఇవ్వగలిగాం. ఇంటింటికి మంచినీరిచ్చే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలిగాం. ఆ రకంగా మరి హైదరాబాద్ మహానగరంలో మంచినీటి సరఫరాను కూడా బాగు చేసుకున్నాం. హైదరాబాద్లో పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించుకుంటా ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయంగా ప్రముఖమైన సంస్థలు ప్రపంచంలోనే టెక్నాలజీ రంగంలో టాప్5 కంపెనీస్గా ఉండి దిగ్గజాలుగా ఉన్న సంస్థలు యాపిల్ కానీ, ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్, అదే రకంగా అమెజాన్. మైక్రోసాఫ్ట్ ఎప్పుడో వచ్చింది, మిగతా 4 మాత్రం పోయిన 4 సంవత్సరాల్లోనే హైదరాబాద్కు వచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్, వారి హెడ్ క్వార్టర్స్ వెలుపల అతిపెద్ద క్యాంపస్ ఈరోజు హైదరాబాద్లో పెట్టాయి అంటే హైదరాబాద్ యొక్క గొప్పతనం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే హైదరాబాద్ స్టిల్ హ్యాస్ ద కెపాసిటీ టు అట్రాక్ట్ మోర్. వాట్ ఈస్ జస్ట్ బీన్ డన్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్, ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా చేయాల్సింది, జరగాల్సింది చాలా ఉన్నది. చేసే సత్తా కూడా కేసీఆర్ గారి నాయకత్వానికే ఉంది. తెలంగాణ ఈరోజు కేవలం ఒక్క రంగంలో కాదు, 16 వివిధ రంగాల్లో దూసుకొని పోతా ఉంది. భారతదేశంలో అగ్రగామిగా ఉంది. నేను ఇక్కడ నుండి నిర్మాణ రంగ మిత్రులందరినీ కూడా నేను కోరేది ఒకటి, చాలా రంగాలు, ముఖ్యంగా వ్యవసాయం, సంక్షేమ రంగాలు, ఇవన్నింటిలో కూడా దేశంలో ఎక్కడ లేని పథకాలు, రైతు బంధు లాంటి పథకం, రైతు బీమా లాంటి పథకం, ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలబడ్డాం. మంచినీళ్ళ వ్యవస్థను బాగుపరిచేదానికి మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం భారతదేశంలో. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార ప్రతిపక్షాలు ప్రచార జోరు పెంచాయి. సంక్షేమ పథకాలు వివరిస్తూ టీఆర్ఎస్ నాయకులు ఓట్లు అభ్యర్థిస్తుంటే ఆ పార్టీ వైఫల్యాలు ఎట్టగడుతూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. దాంతో నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలని ప్రజలను మోసం చేసిన ఘనత కేసీఆర్ కి దక్కిందన్నారు గద్వాల కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ. గద్వాల మండలంలో ప్రచారం చేసిన డీకే అరుణ ఇచ్చిన మాట మీద నిలబడేది ఒక్క కాంగ్రెస్ పార్టీ అన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధి పనులే గెలిపిస్తాయంటున్నారు నాగర్ కర్నూలు టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి. తాను ప్రస్తుతం ఇస్తున్న హామీలను నెరవేర్చకపోతే ఈసారి పోటీకి దూరంగా ఉంటానన్నారు. తనపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే చేసిండో 4 ఏళ్ళుగా వాటి మీద దృష్టి పెడుతున్నాం. ప్రధానంగా రైతు బంధు కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి 100 ఎకరాల సాగునీరు కావచ్చు, వీటి మీదనే దృష్టి పెడుతున్నాం. ఏదైతే మాట ఇస్తున్నానో అది నెరవేరుతుంది అనుకున్న మాటనే ఇస్తున్నా తప్ప నెరవేరదు అనుకున్న మాట ఇవ్వలేను. భూపల్లపల్లి నియోజకవర్గాన్ని మధుసూదనాచారి స్పీకర్ హోదాలో ఉన్నా ఏమీ అభివృద్ధి చేయలేదన్నారు కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో గండ్ర ఇంటింటి ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన నియోజకవర్గం యొక్క అభివృద్ధి నిధులు కూడా ఎక్కడ ఖర్చు పెట్టిండని నేను ఆర్టీఆక్లు అడిగినాం, ఇప్పటిదాకా లెక్క చెప్తలేదు. ఖచ్చితంగా ఆ నిధులన్నీ కూడా దుర్వినియోగమైనవి. ఆ దుర్వినియోగం అవడంలో స్పీకర్ పాత్ర ఉన్నది. మేము ఖచ్చితంగా ఎలక్షన్లు అయినాక ఈ విచారణ జరిపిస్తాం. అందులో ఉండేటువంటి అధికారులు ఎవరు సహకారం చేసినా ఏం చేసినా ఇచ్చిపెట్టే సమస్య ఉండదు.
ఆంధ్ర నుంచి వచ్చిన పార్టీల నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను కలుపుకోవడమే కాకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఖమ్మం నియోజకవర్గంలోని 17వ డివిజన్ లో అజయ్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఖమ్మం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని, నన్ను గెలిపించాలని చెప్పి కష్టపడతా ఉన్నారు. ప్రజలు కూడా అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు క్లియర్గా ఉన్నారు. ఏ అభ్యర్థి అయితే అందుబాటులో ఉంటారో, ఏ అభ్యర్థి అయితే మంచివాడు, ఏ అభ్యర్థికి దగ్గరికి అయితే తొందరగా వెళ్ళగలుగుతాం అనేది వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నారు. గత 4.5 సంవత్సరాలుగా నేను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అందుబాటులో ఉన్న విధానం మరియు వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా కూడా అర్ధగంటలో వాలిపోయే తత్వం అనేది ఇవాళ ప్రజలు, పేద ప్రజలు, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు మరి గుర్తు చేసుకుంటా ఉన్నాయి. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్నారు కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. నియోజకవర్గంలో పాదయాత్ర, ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న పొన్నం వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాబలంతో అందుబాటులో ఉండడం ద్వారా, సమర్థవంతంగా పనిచేయడం ద్వారా, నీతివంతంగా ఉండడం ద్వారా అభివృద్ధి సాధిస్తామనేటువంటి దాని కొరకే ఈ పాదయాత్ర యొక్క కార్యక్రమం మనం చేస్తామరా. ఇప్పుడు ప్రజా సమస్యల్ని ప్రభుత్వం మీద ఏ విధంగా నిర్లక్ష్యం వహించిందో, ప్రజల బాధల్ని వింటూ ఒక ప్రణాళిక వేసుకొని రేపు గెలవ కానీ కరీంనగర్ పట్టణాన్ని కావచ్చు, మండలాన్ని కావచ్చు, ఈ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేస్తానని మన సందర్భంగా మనం ప్రజలకు విశ్వాసం ఇచ్చేటువంటి బాధ్యత మనకుంది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రజాకూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 పాలన చేయమంటే బడ్జెట్ ముందు పెట్టినందుకు మన మీద బర్డెన్ పడుతుంది, వందలాది కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఆ విధంగా నష్టం చేస్తుండు. ఇంకా 9 పాలన ఉంటే కనీసం కొన్ని ఇండ్లు అవుతుండనా, ఇంకేమైనా చేస్తుండనా, ఇంకేమైనా ఆయన సామర్థ్యం తెలుస్తుండే. ఈ మహాకూటమి కాంగ్రెస్ ముందున్న మహాకూటమితో సాధ్యము. మరి అలాంటి కాంగ్రెస్ ను గెలిపించాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మరి భువనగిరిలో కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉందని సందర్భంగా చెప్తూ, కరీంనగర్ నియోజకవర్గంలో 2 పార్టీల ఎమ్మెల్యేల పనితీరు చూశారని, ఓసారి బీజేపీని కూడా గెలిపించాలని కోరారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ బీజేపీని గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు లాంటి అవినీతి పరులకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం దురదృష్టకరమన్నారు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందారెడ్డి. ప్రేమ్ సాగర్ పై 26 కేసులు ఉన్నాయని తెలిపారు. తన కంపెనీల పేరు మీద కోట్లాది రూపాయల రుణం తీసుకుని ఎగ్గొట్టి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడని విమర్శించారు అరవిందారెడ్డి. అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు గారు వారి చిట్టా చెప్తే మీకు అందరికి తెలుసు, 26 కేసులు నమోదని ఆయన రోజు ఉట్నూరు పోలీస్ స్టేషన్ పోవాలి, కానీ ఇక్కడనే తిరుగుతాను, పోలీసులు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. ఇంకా ఆయన ఫైనాన్షియల్ డీల్ బ్యాంకులలో సాయినాథ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కంపెనీతోని 354 అప్పున్నది. భాగ్యనగర్ హోటల్స్ 87 crores, సాయినాథ్ కన్స్ట్రక్షన్స్ 12.71 crores, సాయి వెంకట అగ్రో ఇండస్ట్రీస్ 26.6 crores. ఈ విధంగా టోటల్ 481.31 crores ఉన్నాయి. ఈ డిఫాల్టర్స్ లిస్ట్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 30 crores, సిండికేట్ బ్యాంక్ లో 50 crores, ఆంధ్ర బ్యాంక్ లో 21 crores. 100 crores డిఫాల్ట్ అయినాడు. బ్యాంకులను లూట్ చేసిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వటం, ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్ట్ చేయకుండా వాళ్ళ నామినేషన్ తీసుకున్నాడుగా కూడా దుర్భాగ్యం. మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఏ విధంగానైతే బ్యాంకులను లూటీ చేసి ఇక్కడికి వచ్చినాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ వ్యక్తికి ఓటు వేస్తే మన ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏమవుతుందని మీరు ఆలోచించండి. ఇలాంటి వ్యక్తులని అసలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చట్టాల్లో ఉందో లేదో కానీ ఖచ్చితంగా వాళ్ళు వేసిన నామినేషన్ రిజెక్ట్ చేసే చట్టాన్ని తీసుకొని రావాలి. ఇక్కడ ఉషిక అమ్ముకున్నాడు, భూ కబ్జాలు చేశాను, మీ అందరికీ తెలుసు. దయచేసి ఇట్లాంటి వ్యక్తిని ఒక్క ఓటు పడకుండా, గోదావరి దాటి రాకుండా ఈ విధంగా మనం ఇక్కడ నుంచి పంపించే అవసరం ఉన్నది. మహాకూటమి ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్. ఎల్లుండి హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో జరిగే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలన్నారు. 4.5 చేపట్టిన అభివృద్ది పథకాలే టీఆర్ఎస్ ను గెలిపిస్తాయంటున్న ఆరూరి రమేష్ తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి రమేష్ మనతోటి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆరూరి రమేష్ గారు, ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో చాలా రోజుల నుంచి మీరు తీవ్ర స్థాయిలోనే తిరుగుతూనే ఉన్నారు, ఎలా ఉంది? గ్రామాలకు వెళ్ళినప్పుడు కొంత మీ నియోజకవర్గానికి సంబంధించి అర్బన్ కార్పొరేషన్ పరిధిలో కూడా ఉంది, ఇటు పట్టణం అటు పల్లె రెండింటినటువంటి మిలితమైన నియోజకవర్గం ఇది, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా జరుగుతుంది? ఇప్పటి వరకు గడిచిన 30 రోజులుగా
నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తీసుకోవడానికి ప్రతి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ప్రతి గడపకు కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఒకే స్పందన, తప్పకుండా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, మరి ఇక్కడ వర్ధన్నపేటలో అరూరి రమేష్ ఎమ్మెల్యే కావాలనేదే ఈ నియోజకవర్గ ప్రజల ఆలోచన, వాళ్ళ ఆశీర్వాదం కూడా. ముఖ్యంగా గ్రామాల వారిగా కూడా ఈరోజు అసన్పర్తి మండలంలో జయగిరిలో ముదిరాజులు కూడా ఏకగ్రీవ తీర్మానం వారు, అసన్పర్తి మండల హెడ్ క్వార్టర్లో కూడా అనేక కులాల మద్దతులు కానీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయినా కులాల మద్దతు కానీ సంఘాల మద్దతు కానీ తెలిపినా ప్రతి గడపకు వెళ్ళాలనే ఆలోచనతో మేము, నేను కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఉద్యమకారులు కానీ, మరి కేసీఆర్ గారు 4 సంవత్సరాలుగా 3 మాసాలుగా చేసిన అనేక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు గడప గడప చెప్పుకుంటూ వెళ్ళడం కూడా జరుగుతుంది. స్పందన చాలా బాగుంది. అయితే చాలా వరకు నియోజకవర్గంలో తిరిగినప్పుడు అంటే మీరు ఎమ్మెల్యేగా కూడా తిరగచ్చు, కానీ అభ్యర్థిగా ఇప్పుడు తిరుగుతున్నారు, చాలా సమస్యలు కూడా మీ ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అట్లా మీరు చేయలేని పనులు కానీ లేదా ప్రజలు తీసుకొస్తున్నటువంటి మీ దృష్టికి ఇంకేమైనా అంశాలు తీసుకొచ్చారా? మీరు వాళ్ళకి ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? ఈ ఓటు ఎందుకు వేయాలని కావచ్చు, లేదా ఇప్పుడు వస్తున్నటువంటి స్పందన కావచ్చు, ఎలా ఉంది? ప్రతి గ్రామంలో ఎంతో కొంత అభివృద్ధి చేసి ఉన్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కళ్ళకు కనిపిస్తుంది. ఈరోజు విలీన గ్రామాల్లో 70 కోట్లు వెచ్చించి ఉన్నాం. ముందస్తు ఎన్నికలు రావడం వల్ల ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన గోదావరి జలాలు అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొన్ని పనులు ముందుకు సాగలేకపోయింది, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. అది నియోజకవర్గ ప్రజలకు అర్థమైంది, ఈ పని వచ్చింది, ఈ పద్ధతిలో కాలేదు, తప్పకుండా చేసేది వీరే అనేది ప్రజలకు అర్థమైపోయింది. సార్, అంటే నిన్న సోనియా గాంధీ పర్యటన తర్వాత అంటే మీ పరిపాలన మీద కూడా ఆమె వ్యాఖ్యానించారు, చాలా అంశాలను కూడా తీసుకొచ్చారు, వీటన్నిటి మీద మీరేమంటారు, మీ కామెంట్? రాజకీయ పార్టీలు ఎదుటి పార్టీని విమర్శించడం సహజం. మేమున్నప్పుడు ఇది చేసినాం, మేము వస్తే అది చేస్తాం. మరి వాళ్ళు ఉన్నప్పుడు చూసింది కదా సోనియా గాంధీ గారి 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలనా విధానం, ఈ ప్రాంత ప్రజలు, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు చూశారు కదా. టీఆర్ఎస్ పార్టీ పనితీరు పాలనా విధానం కూడా చూశారు. వాళ్ళు అనడం అది కరెక్ట్ అనుకుంటే ప్రజలు రేపు తీర్పు, రేపు ఓటు రూపేనా కదా తీర్పు. కాబట్టి ఎవరు ఏమన్నా పాలనా విధానంతో పాటు ఒక మానవీయ కోణంలో పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ గారు తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని గడపకు తీసుకువెళ్ళారు, లబ్ధిదారుల గడపకు తీసుకెళ్లారు. ఇది టీఆర్ఎస్ పార్టీ వర్ధన్నపేట అభ్యర్థి అరూరి రమేష్ మనోగతం. ప్రచార సరళి కూడా తాను చేస్తూనే పోతున్నా. అదేవిధంగా ఇప్పటివరకు 4 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా తను ఆశీర్వదించే విధంగా ప్రజలను కోరుకుంటూ ముందుకెళ్తున్నానని ఆయన చెప్తున్నారు. కెమెరా క్రాంతికుమార్తో కృష్ణమోహన్, డీసీ న్యూస్, వర్ధన్నపేట నుంచి. ఎట్టకేలకు తొమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది. తుంగభద్ర నీటితో 55,000 ఎకరాలకు పైగా భూములకు నీళ్లందించే ఈ పథకాన్ని అధికారులు ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తవటంతో రాబోయే రోజుల్లో తమ ప్రాంతం కోనసీమగా మారుతుందన్నారు రైతులు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామం దగ్గర తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. తుంగభద్ర నీటిని ఆర్డీఎస్ కాలువకు మళ్లించి 55,600 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఈ లిఫ్ట్ లక్ష్యం. ఈ ఏడాది జనవరి 8న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఏడాది తిరక్క ముందే తుమ్మిళ్ల ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. దాంతో అధికారులు ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేశారు. గత జనవరిలో భూమి పూజ చేయడం జరిగింది. ఒక పంపు 5.5 మెగావాట్ పంపుది డ్రై రన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దీన్ని ఫస్ట్ ఇది డిస్ట్రిబ్యూటరీ 25 నుంచి మనకు 29 వరకు మన మేజర్ డిస్ట్రిబ్యూటరీస్లో ఫస్ట్ ఒక వెట్టింగ్ ఇచ్చినాక కిందికి 140 కిలోమీటర్ల వరకు కూడా వాటర్ తీసుకుపోయింది. స్టాండింగ్ క్రాప్స్ అదే విధంగా చెరువులు కూడా మనం అలంపూర్ నియోజకవర్గంలో ఆర్డీఎస్ కు పూర్వ వైభవం తేవడంతో రైతుల కళ నెరవేరింది. దశాబ్దాలుగా బంజరు భూములుగా మారిన ఆర్డీఎస్ ఆయకట్టు భూములు తుమ్మిళ్ల లిఫ్ట్తో సస్యశ్యామలం కానున్నాయి. రాబోయే రోజుల్లో తమ ప్రాంతం కోనసీమగా మారుతుందని అంటున్నారు రైతులు. రెండు పైపులు రావాలంటే దర్దాపుగా మానప్పాడు అమరాయి కాదు, అల్లంపూరు చివరి ఆయకట్టు వరకు కూడా సమృద్ధిగా నీళ్ళయ్యే
అవకాశం ఉంది. కొంత ప్రాంతాన్ని మరి ఒక మీటర్ హైట్ చేసి ఫెవర్ లైనింగ్ చేస్తాడు. ఖచ్చితంగా ఒక భాగములో ఈరోజు మాకు చేసినటువంటి కేసీఆర్ గారికి జీవితాంతం ఆర్డీఎస్ రైతులం ఖచ్చితంగా రుణపడి ఉంటాం. తుమ్మిళ్లను రికార్డు టైంలో పూర్తి చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి అలంపూర్ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. పటాకులు కాలుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఒకే పార్టీలో నాలుగేళ్లు ఎమ్మెల్యేలుగా కలిసి తిరిగిన నేతలు ఈసారి ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ పడుతున్నారు. గెలుపు కోసం ఇద్దరు ఎత్తులు వేస్తున్నారు. చెల్ల ధర్మారెడ్డి, కొండ సురేఖ ఇద్దరు మొన్నటి వరకు ఒకే పార్టీ టీఆర్ఎస్ లో కొనసాగారు. ఎమ్మెల్యేలుగా కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం పరకాల నియోజకవర్గం నుంచి ప్రత్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కొండా సురేఖ మహాకూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. చెల్ల ధర్మారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రచారంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. కొండా ఫ్యామిలీ టీఆర్ఎస్ వీడిన కార్యకర్తలు, నేతలు ఎవరూ ఆమె వెంట వెళ్లడం లేదంటున్నారు ధర్మారెడ్డి. పంతొమ్మిది కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు సురేఖ. వరంగల్ రూరల్ జిల్లా మండలం వంచనగిరి ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత గీసుగొండ ఎంపీపీ అయ్యారు. భర్త కొండ మురళీధరరావు రాజకీయాల్లో ఉండడంతో ఆమెకు కలిసి వచ్చింది. అదే సమయంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాష్ట్రానికి వచ్చారు సోనియాగాంధీ. రైతులు మాట్లాడుతూ ఉంటే కొండా సురేఖ హిందీలో సోనియాకు వివరించారు. అప్పుడే సోనియా దృష్టిలో పడింది కొండా సురేఖ. షాయంపేట నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు సురేఖ. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో షాయంపేట నియోజకవర్గం పేరు కనుమరుగైంది. దీంతో పరకాల నుంచి పోటీ చేసి 3వ సారి గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పరకాలపై పట్టు సాధించారు. తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న సమయంలో 2012 భిక్షపతి చేతిలో ఓడిపోయారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్తో పాటు వైసీపీలో ఆమె కొనసాగారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరారు. గుత్తేదారుగా గుర్తింపు పొందిన చెల్ల ధర్మారెడ్డి 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పరకాల నుంచి పోటీ చేశారు. 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పరకాల నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ములుగూరి భిక్షపతి, కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ పోటీ చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగిన నేపథ్యంలో భిక్షపతి విజయం సాధించారు. సురేఖ 2, ధర్మారెడ్డి 3వ స్థానంలో నిలిచారు. చెల్ల ధర్మారెడ్డి 2014 మళ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు ధర్మారెడ్డి. ఈసారి మళ్లీ ఆయనకు టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం ఇద్దరు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఢీ అంటే ఢీ అనే వాతావరణం ఏర్పడింది. ఈసారి గెలుపెవరిదన్నది ఆసక్తిగా మారింది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర 13వ రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం గార్లదిన్నె నుంచి బయలుదేరిన స్వాములు మధ్యాహ్నానికి అనంతపూర్ చేరుకున్నారు. రాత్రికి రాప్తాళ్లో బస చేస్తారు స్వాములు. ఇవాళకి 423 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయనున్నారు. గురుస్వాములు సుశీల్ కుమార్, ఆర్ఎల్ నాయక్ ఆధ్వర్యంలో నవీన్ యాదవ్, ఆలే శ్రీనివాస్, శ్రీకాంత్, సుధాకర్, రింకు, ఏ ప్రతాప్, రాజేష్, సోములు యాదవ్ స్వాములతో పాటు మరికొంతమంది స్వాములు పాదయాత్రలో పాల్గొంటున్నారు.
తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.